యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హాస్పిటల్ కా ఏమైందమ్మా? అది ఫోన్లో చెప్పేది కాదు బాబాయ్, నువ్వు వెంటనే బయలుదేరొచ్చి అర్జెంటుగా హాస్పిటల్కి పోవాలి. అలాగేనమ్మా, ఇప్పుడే బయలుదేరొస్తాను. అలాగే బాబాయ్, అలాగే. అమ్మా, చిట్టమ్మకి ఏదో దెబ్బ తగిలిందట, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. పద వెళ్దాం. అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తే బాబాయ్ వస్తున్నాడా అక్క? అవును సల్లీ, బాబాయ్, నానమ్మ ఇద్దరు వస్తున్నారు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి. ఇప్పుడు నీకేమైందని హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నావు చిట్టి? అవును కదా, నాకేదైనా అయితేనే కదూ హాస్పిటల్కి తీసుకెళ్లేది. అవును చిట్టమ్మా, తీరా ఆయన అక్కడికి వచ్చాక నీకు జ్వరము లేదు జలుబు లేదు, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలని ఆయన అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? సరే, ఆయన నీ మీద జాలిపడి ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్తాడేమో, కానీ వర్మ వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకెళ్తాడు? అవునక్క, నువ్వు బాబాయ్ని పిలిపించింది వర్మ వాళ్ళకి కానుకలు ఇవ్వడానికని మన బాబాయ్కి తెలిస్తే నీ మీదున్న నమ్మకం పోతుందక్క. అవును చిట్టి, నాకెందుకు నువ్వు పొరపాటు చేసావేమో అనిపిస్తుంది. లేదు బావా, ఈ చిట్టమ్మ ఎప్పటికీ చెప్పిన మాట మీద నిలబడుతుంది, చెప్పిన మాటకి కట్టుబడుతుంది. అసలు ఇప్పుడేటి, బాబాయ్ ఇక్కడికి వచ్చాక నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతారనేగా మీ అందరి అనుమానం? అవును, అందుకు నా దగ్గర బలమైన కారణం ఉంది బావా. ఏంటది? చెప్తానా? చిట్టమ్మా, నీ గాని మతిపోయిందా? హాస్పిటల్కి వెళ్ళడం కోసం నీ కాలుకు నువ్వే గాయం చేసుకుంటావా? హాయ్ పెంచిటి, చిటి ఓర్చుకో. అయిపోయించిట్టమ్మా. ఒక్క నిమిషం చిట్టి, చిట్టి అయిపోయింది చిట్టి, ఓర్చుకో. ఏంటి చిట్టి ఈ పిచ్చి పని? చూడు రక్తం వెళ్ళపోయిందో. వదినా, నా సెల్లెలు పడుతున్న బాధతో పోలిస్తే ఇది అసలు బాధే కాదు వదినా. నేను బాధపడుతున్నానని నా కోసం నువ్వు బాధని కొని తెచ్చుకుంటావా అక్క? నీకోసం నా ప్రాణమే ఇస్తాను. చిరిగడి రక్తం సంధించలేనా? అయినా వర్మ వల్ల నీ గుండెకైన గాయం కంటే నా కాలికైన గాయం ఏమీ పెద్దది కాదు. చిట్టి, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేయకు, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. సారీ బావా, బాబాయ్కిచ్చిన మాట కట్టుబడాలంటే నాకు గాయం అవ్వక తప్పదు. అయితే అక్క, నా కళ్ళల్లో కన్నీళ్లు తుడవడం కోసం
నువ్వు రక్తం చిందించాల్సి వస్తే నేను జీవితాంతం ఏడవడానికన్నా సిద్ధపడతాను, కానీ మా అక్క కళ్ళల్లో బాధ మాత్రం నేను చూడలేనక్క. అవును చిట్టమ్మా, నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. వీరనారాయణ గారు మనతో పాటుగా వచ్చి కానుకలు ఇవ్వాలి అంటే ఇంకేదైనా ప్లాన్ ఆలోచించాలి, కానీ ఇలాంటి పిచ్చి పని చేస్తావా చెప్పు. నాకింతకు మించి వేరే దారి కనిపించలేదు బాబా. చిట్టి, వీరనారాయణ గారి కారు వస్తుంది. బాబా, నువ్వు వెళ్ళి దాకపో. ఎందుకు చిట్టి? నువ్వు ఇక్కడుంటే నువ్వు మెకానిక్ కోసం వెళ్ళావని, నేను చెప్పిన అబద్ధం నిజం కాదని బాబాయ్కి తెలిసిపోతుంది. ముందు నువ్వు ఇక్కడ చెల్ల. అలాగే అలాగే, లత నువ్వు అక్కని చూసుకో. త్వరగా పోనివరా. అమ్మా, అదిగో చిట్టెం అక్కడుంది. చిట్టెమ్మా. బాబాయ్. ఏమైందమ్మా, ఎలా ఉంది? నాకేటి కాలేదు బాబాయ్, కాకపోతే కాలికి చిన్న గాయమైందంతే. గాయమా? ఆ పక్కన ముళ్ళున్నాయి వీరనారాయణ గారు, అవి చూసుకోకుండా వాటి మీద కాలేసింది, దాంతో గాయమైంది, చాలా రక్తం కూడా పోయింది. అలాగా చూసుకోవాలి కదమ్మా. నొప్పిగా ఉందా? లేదు బాబాయ్. ముళ్ళు దిగితే నొప్పి లేకుండా ఎలా ఉంటుంది? ఏమ్మా చిట్టమ్మా, ఈ రోడ్డంతా ముళ్ళున్నాయి, అడిగేసేటప్పుడు చూసి వెయ్యాలి కదా. చూడు ఎంత రక్తం పోయి ఉంటుందో ఏమో. బాబాయ్, నా కాళ్ళలో ముళ్ళు దిగిందంటే నీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయటి బాబాయ్. నా కళ్ళల్లో నీళ్ళు ఎందుకు తిరుగుతాయి? అదేం లేదు. రక్త సంబంధం అంటే ఇదేనేమో బాబాయ్, అందుకే నా కాళ్ళలో ముళ్ళు తెగిందనగానే నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా గాయం చూడగానే నీ గుండెకి గాయమైంది. ఒరే వీరనారాయణ, ఆలస్యం చేయకుండా ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం, పదరా. అలాగేనమ్మా, రండి చిట్టమ్మా. అలాగే బాబాయ్మ్మా. వదినా, సామాన్లు తీసుకొచ్చాయి. అలాగే. జాగ్రత్త అమ్మా, రా కూర్చోమ్మా. నువ్వు అటువైపు కూర్చోమ్మా. జాగ్రత్త అమ్మా. అమ్మా, కాలు నొప్పిగా ఉందమ్మా? పర్లేదు నానమ్మా. అవును, ఆ బ్యాగ్ ఏంటమ్మా? నానమ్మా, లత కోసం కానుకలు ఇవ్వబోతున్నా నానమ్మా. బాబాయ్ స్వయంగా వచ్చి కానుకలు ఇస్తే తప్ప తీసుకోమని కళ్ళు మొండికేశారు, అందుకే బాబాయ్ని పిలిపించాను. అలాగా, ఈ ముక్క నాతో ముందే చెప్పుండొచ్చు కదమ్మా. నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ కలవలేదు, అందుకే బాబాయ్కి చేశాను. మరి ఈ మూర్ఖుడు ఆ రఘురామ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడో లేదో నువ్వేం కంగారు పడుకున్నానమ్మా.
నేను చూసుకుంటాను కదా, నేను ఒప్పిస్తాను. ఏంటి, నానమ్మ మనవరాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? కురే, అది ఆడపిల్లరా, అమ్మతో నాన్నమ్మతో మాత్రమే పంచుకునే సలహాలు సవాలక్షుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా ఏంటి? సర్లే అమ్మ. చెట్టమ్మా, నాకిక్కడ హాస్పిటల్స్ గురించి పెద్దగా తెలీదు, అడ్రస్ నువ్వే చెప్పాలి. అలాగే బాబాయ్, తిన్నగా పోనివ్వండి. అలాగేనమ్మా. బాబాయ్ బాబాయ్, ఇప్పుడు కుడివైపు తిరుగు. చెప్పేది నిజమా కాంతమ్మా? చిట్టెమ్మ మా అన్నయ్యతో మాట్లాడిందా? ఆయన వస్తున్నారా? అవునే, వచ్చి నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని నాకు క్షమాపణలు చెప్పి కానుకలిస్తాడంట. అంత వెటకారం ఎందుకులేండి? మా అన్నయ్య మనసు మంచు కొండ. తన అన్న కూతురు పుట్టింటి వాళ్ల వల్ల అవమానం పడుతుందని తెలిసిందంటే తన ఆత్మాభిమానం చంపుకోనైనా వస్తాడు. మనసు లేని బండరాయిలా మాత్రం కూర్చోడు. అంటే ఏంటే, మేమిద్దరం బండరాళ్ళమనా? అది చాలా చిన్న పదం అండి. పాపం, మీరు భర్త కాబట్టి అంతకు మించి తిట్టలేక నోరుని కాస్త అదుపులో పెట్టుకునుంటారు. కాంతమ్మా, నువ్వు నోరు మూస్తావా? కాంతమ్మని ఎందుకే తిడతావు? ఆవిడ అన్నదానంలో తప్పే ఉంది? మీ అన్న మీ అమ్మ నీ మొహాన చీకొట్టారు కాబట్టి సరిపోయింది. లేదంటేనా నన్ను నా కొడుకుని లెక్క చేసేదానివే కాదు. తుమ్మినా దగ్గినా పుట్టింటికెళ్ళి మా మీద కంప్లైంట్స్ ఇచ్చి మరీ మీ వాళ్ల ముందు మమ్మల్ని ఎదవల్ని చేసేదానివి. అవును నాన్నగారు, పైకి కనపడదు గాని మమ్మీకి వాళ్ళ పుట్టింటి వాళ్ళంటే పంచ ప్రాణాలు. రే, నువ్వు కూడా ఆడదానిగా పుట్టుంటే తెలుసుండేదిరా పుట్టింటి విలువ. మగవేదవ్వే, నీకేం తెలుసుదురా? బాబుగారు, ఆ మాట మీ అబ్బాయినే అనుంటుంది అనుకుంటున్నారా? ఇండైరెక్ట్గా మిమ్మల్నే అనుంటుంది. కాంతమ్మా, ఊరికే చెటికి మాటికి అరవకు. నీ అన్నది నిజంగా నువ్వన్నట్టు మనసు మంచుకొండే అయితే సిగ్గు శరం లేకుండా ఊపుకుంటూ నా ఇంటి ముందుకొస్తాడు. లేదా నువ్వన్నట్టుగా మాకులాగా బండరాయిలాంటి మనసుంటే మనింటికి రావడం దండగనుకొని తడిబట్టేసుకుని తొంగుంటాడు. ఇదే జరగబోయేది. పీరాజు, ఆ వీరనారాయణగాడు వస్తాడంటావా? ఏమోనమ్మా, ఆ చిట్టమ్మ వాలకం చూస్తుంటే ఏదో ఒక మాయ చేసేనా వీరనారాయణతో కానుకలిపించేలా ఉంది. చిట్టమ్మ అసలే పరమ కంత్రిది. ఆ వీరనారాయణకి ఏం అబద్ధం చెప్పిందో, ఏమని నమ్మిస్తుందో తెలియదు, కానీ కానుకలు తెప్పిస్తుందని అనుమానంగా ఉందమ్మా. నిబ్బంద, ఇది పిలిస్తే మాత్రం వాడు రావద్దు. వాడికే గనక వాడన్న కూతురి మీద ప్రేముంటే పెళ్లి మండపంలోనే దాన్ని క్షమించి అన్న కూతురుగా అంగీకరించుండేవాడు. అలా చేయలేదంటే అర్థం వాడన్న కూతురు కంటే వాడి ఆత్మాభిమానమే ఎక్కువ అని. అది నిజమేనమ్మో. ఇంకా ఎంత దూరం ఉందమ్మా? బాబాయ్, ఇక్కడ ఎడం పక్క తిరిగితే హాస్పిటల్ వచ్చేస్తుంది బాబాయ్. నీకే నొప్పి లేదు కదా? లేదు బాబాయ్, నువ్వు పోనీ పోనీ. ఎక్కడమ్మా, ఇక్కడేం హాస్పిటల్ కనిపించట్లేదే. దిగు బాబాయ్, నేను చెప్తాను కదా. రాధన,
ఏంటి చిట్టమ్మా ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇదా రఘురామ్ గడి ఇల్లే కదా. అది బాబాయ్. అవును, తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బాబాయ్? అది ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఏం లేవు బాబాయ్. పైగా మేము లతని కాపురానికి తీసుకురావటానికి బయలుదేరాము, కానీ దారిలో అనుకోకుండా ఇలా జరిగిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే శుభముహూర్తం దాటిపోతుందని ఇటు తీసుకొచ్చాను బాబాయ్. దయచేసి లతని ఇంట్లో వదిలిపెట్టి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం బాబాయ్. సారీ చిట్టమ్మా, కావాలంటే మీరు వెళ్ళండి, నేను రాను. అంతేగాని నన్ను బలవంత పెట్టి ఇబ్బంది పెట్టద్దు. అలాగే బాబాయ్. నువ్వు బాధపడి పనినే సయ్యల్ల. వదినా, నువ్వు వెళ్ళి తీసుకురా. అబ్బా అమ్మా, ఏడింది వదినా? చెయ్యి బెణకని చుట్టమ్మా, బరువు పట్టుకోలేకపోతున్నాను చుట్టమ్మా. అమ్మా పట్టుకుంటానా చిట్టమ్మా? ఉండమ్మా. ఒరే వీరనారాయణ, పాపం చిట్టమ్మ కాలికి గాయమైంది కదా, ఆ అమ్మాయికేమో చెయ్యి వెణికిందట. ఆ బ్యాగులేమో నువ్వే తీసుకురావచ్చు కదా. అమ్మా ఏంటి నువ్వు కూడా? నేను ఆ ఇంట్లోకి రానని చెప్పాను కదా. అవునరా, చెప్పావు. మరి ఎలా రా, పోనీ నేనే ఆ బ్యాగులు తీసుకువెళ్తాలే. అమ్మమ్మా, నువ్వు తీసుకెళ్ళవేంటి? మరి ఏం చేయమంటావురా? అయినా బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చేయచ్చు కదా. ఆడపిల్లతో బ్యాగులు ఎలా మోయిస్తావురా? అది సంస్కారం కూడా కాదు. నేను చెప్తున్నాను కదా, ఆ బ్యాగులు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చేద్దాం పద. నువ్వు చెప్తున్నావు కాబట్టి వస్తున్నానమ్మా. సరే. కానీ ఒకటి, ఆ దలసుగా చూసుకుని వాడు ఎక్కువ తక్కువగా మాట్లాడితే మాత్రం. బాబాయ్, అంత దాకా రాదు బాబాయ్, నేను విన్నాను కదా. మీరు పదండి. సరే అమ్మా. పదమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా, నా మనవరాల్ని కాపురానికి పంపడానికి ఇంత చేస్తున్న నీకోసం నేను చిన్న పని చేయలేనా? ఇంటిదాకా తీసుకొచ్చిన వాటితోనే కానుకలు ఇప్పించేటట్టు చేద్దాం. చాలా సంతోషనానమ్మా, కాకపోతే ఇంట్లోకి వెళ్ళాక ఏ రణరంగం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏం జరిగినా చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా పద. థ్యాంక్స్ నానమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది నానమ్మా. వెళ్దామమ్మా, మీ నానమ్మ మనవరాళ్ళ పలకరింపు లేకపోతే వెళదాం, తప్పుతుందా? పలకరింపు
చిట్టిమ్మ పిలిచినా వీర్నారాయణ రాడు. ఒకవేళ వచ్చినా మన మొహాలు చూడకుండా కానుకలివ్వకుండానే వెళ్తాడు. అంతదాకా ఎందుకు గానీ ఒకసారి చిట్టిమ్మకి ఫోన్ చేసి లతని తీసుకు.